అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము బాయర్ వారి ఓబరాన్ అనే మందు గురించి చూడబోతున్నాము దీనిని ఎలాంటి పంటల మీద పిచికారు చేసుకోవాలి ఎంత మోతాదులో పిచికారు చేసుకోవాలి దీని ధర ఎంత ఉంటుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాము మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం మనగనక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇందులో స్పీరో మెస్పెయిన్ రెండు వందల నలభై ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అని అర్థము ఇది ఒక మిడ్ సైడ్ పురుగు మందు ఇది ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంటు ఐపిఎంతో రూపొందించబడింది ఈ మందుని నల్లి మరియు వైటు దోమ యొక్క నివారణ కోసము పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇది నోవల్ ఇన్సెక్టిసైడ్ కేటోఎనాల్ టెక్నాలజీ కారణంగా నల్లి పురుగులను మరియు దోమను చాలా బాగా నివారణ అనేది చేస్తుంది అంతేకాదు నల్లి యొక్క మరియు వైటు దోమ యొక్క గుడ్లను మరియు లార్వను కూడా నివారణ చేస్తుంది ఓబరాన్ అనే మందుని పిచికారి చేసినప్పుడు పంట సాగులలో పదిహేను రోజుల వరకు దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది మిరప పత్తి వంగ బెండ సాగులలో ఈ మందుని పిచికారీ చేసుకోవచ్చు మిరుపలో నల్లి పురుగు నివారణకు మరియు క్రింది ముడత నివారణకు ఈ మందుని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది పత్తి సాగులో వైటు దోమ మరియు నల్లి పురుగు నివారణకు ఈ మందుని పిచికారి చేసుకోవలసి ఉంటుంది వంగ సాగులో వస్తున్నటువంటి నల్లి పురుగు నివారణకు ఈ మందుని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది బెండసాగులో రెడ్ స్పైడర్ పురుగు నివారణకు ఈ మందుని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది దీనిని ఒక ఎకరానికి వంద ఎంఎల్ని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ వంద ఎంఎల్కు మార్కెట్లో ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకు మనకు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు గనక అగ్రికల్చర్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సరు అనేది ఇస్తాను